జాతీయ అంతర్జాతీయ స్థాయి నాయకుడిని అని చెప్పుకునే జాతి నాయకుడు చంద్రబాబు ఇప్పుడు వార్డు స్థాయికి పడిపోయారు. కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్లను ప్రెసిడెంట్లను డిసైడ్ చేశానని డబ్బా కొట్టుకునే పెద్ద మనిషి ఇప్పుడు విలేజ్ లెవెల్ పాలిటిక్స్ గురించి రోజు గంటల కొద్దీ స్పీచ్లు ఇస్తున్నారు. పార్టీ తరపున గెలిచిన వార్డు మెంబర్ల విజయాలకు సైతం టపాసులు కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో అటు ఎల్లో మీడియాకు కూడా దిమ్మ తిరిగిపోయింది. వైసీపీ విజయాల గురించి రాయలేక, టీడీపీ ఘోర ఓటమిని ప్రస్తావించలేక నానా తంటాలు పడింది. అయితే చంద్రబాబు పత్రాన్ని ఎల్లో మీడియా దాచిపెట్టినా జాతీయ పత్రికలు మాత్రం వదిలిపెట్టలేదు. ఉన్నదున్నట్టు వార్తలు ప్రచురించాయి. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది అని ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్త రాసింది. కుప్పంలో చంద్రబాబు మద్దతుదారుల ఓటమి గురించి సవివరంగా ప్రస్తావించింది. సీఎం వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందని, అటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో 75 పంచాయతీలను కైవసం చేసుకుంది అని హిందూ తన ప్రత్యేక కథనంలో పేర్కొంది. కుప్పంలో టీడీపీ ఘోర ఓటమి గురించి టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తను ప్రచురించింది. ఇది చంద్రబాబు నాయుడికి పెద్ద షాక్ అని పేర్కొంది. 4 దశల్లోనూ వైసీపీ మద్దతుదారులు అధిక శాతం పంచాయతీల్లో విజయం సాధించారని తెలిపింది. పులివెందుల్లో వైసీపీ 100% పంచాయతీలు గెలుచుకుందని ప్రచురించింది టైమ్స్ ఆఫ్ ఇండియా. అటు కుప్పంలో టీడీపీ భూస్థాపితం అయిపోయిందని వార్తను ప్రచురించింది. ఇక కుప్పంలో ఘోర పరాజయంతో టీడీపీ పని అయిపోయినట్టేనని హన్స్ ఇండియా పేర్కొంది. ఈ ఫలితాల తరువాత పార్టీ నిలదొక్కుకోవటం కష్టమేనని పేర్కొంది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.